శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రత కథ. సూతమహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వసౌభాగ్యాలు కలుగు వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దాన్ని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, ఓ దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడుగ్గా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకుముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమున కుండినం అనే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలిస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో పురుసిపోయిన చారుమతిదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్రస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మల్లో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతో ఎదురుచూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలుగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘళ్ళు ఘళ్ళుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాలం చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు.
రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజతురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప్రకారం పూజ చేయించిన బ్రహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుముల వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారు వారి ఇండ్లకు బయలుదేరారు. వారు తోవలో చారుమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చే ప్రత్యక్షం అవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తనమటికే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి భాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు! అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూతమహాముని, సౌనుకుడు మొదలుగు వారితో, మునులారా, విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో? ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం. థ్యాంక్ యూ.